కనుక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షత వహించి గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేసి ఎల్లవేళల ప్రజాసేవలో నిమగ్నమై ఉండి మహిళా సాధికారికత కోసం అహర్నిశాలు కష్టపడి పనిచేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పథకాలకి మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వీటినన్నింటినీ పథకాలని సంక్షేమ పథకాలన్నింటినీ చూసి ఆకర్షితురాలై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రమణ కుమార్ గారు చేరడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. పార్టీకి అహర్నిశాలు గతంలో ఎలా పనిచేసినారో అంతకన్నా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి రాబోయేటటువంటి ప్రజాసేవలో కానీ రాబోయేటటువంటి ఎన్నికల్లో కానీ తప్పకుండా ఆమె వంతు కృషి చేస్తారనని, పార్టీని బలోపేతం చేస్తారనని నేను ఆశిస్తా ఉన్నాను. రమణ కుమార్ గారికి తప్పకుండా పార్టీ ఆమెకు తగిన స్థానం కల్పిస్తుందనని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను మరి ఆవిడ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉంది కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి వెళ్లి ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి, విశాఖపట్నం క్యాపిటల్ అవడం వల్ల ఇక్కడ అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు పెద్దలు, రాజ్యసభ సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గారైనటువంటి శ్రీ విజయసాయిరెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగింది. మా పంపారంలో